బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు, పైగా అన్ని విధాలా సరైనదిగా ఉంచాడు. తన వద్ద నుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి, అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలుపటానికి, అల్లా సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి ఈ గ్రంథం అవతరింపజేయబడింది. యథార్థానికి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. ఓ ముహమ్మద్, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము. దాని భూమి పై ఉన్న దానినంతటినీ మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. ఏమిటి, గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహావిచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా? ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు, మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చేయి. అంతే, మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్ల వరకు వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము. ఆ తరువాత ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తున్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. భూమ్యాకాశాలకు ప్రభువైన వాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము. ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఇప్పుడు మీరు వాళ్లతోనూ, అల్లాహ్ను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లా సూచనల్లోనిది. అల్లా సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వాణిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడిని నీవు పొందలేవు. వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కాని వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకు, ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్లను చాపి కూర్చుని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, ఒక రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం అని వారు సమాధానమిచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెము నీ ఇచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని అందులో నుంచి మీ కోసం తినటానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్లైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరన్నటికీ సాఫల్యం పొందలేరు. ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించటం లో సందేహానికి తావులేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము.
మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జనభర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్నచోట ఒక ఆరాధనాలయం కడతాము. వాళ్ళు ముగ్గురు, నాలుగోది వారి కుక్క అని కొందరంటారు. వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క అని మరి కొందరంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు, వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహ వారిని గురించి వీళ్లలో ఎవరిని అడగకు. ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకు. అయితే అల్లాహ్ తలిస్తే చేస్తాను ఇన్షాల్లా అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరో 9 ఏండ్లు అదనం. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కే తెలుసు. భూమ్యాకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనెంత చక్కగా చూసేవాడు, మరెంత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో నిర్ణయాలలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు. తమ ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్తపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. చూడు, ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు. ఈ విధంగా ప్రకటించు, ఆశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం ఉపశమనం నీళ్లు అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం నరకం అది. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. వారి కోసం శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగానూ దళసరిగానూ ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది. ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది. ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒకతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ 2 మధ్య పచ్చని పంట పొలాలను కూడా ఒసగాము. ఆ 2 తోటలు దిట్టంగా పండాయి. అందులో ఏ లోటు చేయలేదు. ఇంకా ఆ 2 తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి, మందీ మార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే అని అన్నాడు. ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఏనాటికైనా ఈ తోట నాశనమైపోతుందని నేననుకోను. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగి నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను ఆ మళ్లింపు స్థానంలో ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను. అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి
ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే, ఆ ఆరాధ్య దైవాన్నే తిరస్కరిస్తున్నావా? నా మట్టుకు నేను ఆ అల్లాహ్ ఏ నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను. మిత్రమా, నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే, తెలుసుకో, నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైనదాన్ని ప్రసాదించి నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలా అయిపోవచ్చు, లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనువచ్చు. దాన్ని వెతికి తీసుకురావటం నీ తరం కాకపోవచ్చు. అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దానికోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. ఆ తోట తలక్రిందులై తడికెలపై పడి ఉంది. అయ్యో, నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ వ్యక్తి అన్నాడు. అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు. సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లాహ్ వేనని, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడని, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది. ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక ములిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. సిరి సంపదలైనా సంతానమైనా ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలి ఉండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి, అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే. మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము ఒకచోట సమీకరిస్తాము, వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టము. వారంతా నీ ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. నిశ్చయంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు. కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, అయ్యో, మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. ఆదం ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువు అయినవాణ్ణి, వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది. నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడు గాని, స్వయంగా వీళ్లను పుట్టించినప్పుడు గాని వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను. నాకు భాగస్వాములని మీరు భావించిన వారెక్కడ? వారిని పిలవండి అని ఆయన చెప్పిన రోజున వారు తమ మిథ్యా దైవాలను పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము. అపరాధులు నరకాన్ని చూడగానే తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు. మేము ఈ ఖురానులో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము. కాని మానవుడు అందరికన్నా ఎక్కువ తగవులమారి. ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే. అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకు ఎదురవ్వాలని లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం. మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి ప్రయత్నిస్తారు. వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు. తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి
తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు. వారు దానిని ఖురాన్ను అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము, వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు. నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు. తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము. ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంత వరకు నేను నడుస్తూనే ఉంటాను అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. తీరా వారిద్దరూ సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ చేపను మరచిపోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది. వారు బయలు ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన వెంటనున్న యువకుణ్ణి ఉద్దేశించి, మా ఉదయ భోజనం తీసుకురా, నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది అన్నాడు. దానికతను, చూశారా ఎంత పనయిందో, మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా శైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది అని వివరించాడు. అరే, మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము. మూసా అతనితో, మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని అభ్యర్థించాడు. దానికతను, మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేదు, అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. అల్లా తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు, ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను అని మూసా సమాధానమిచ్చాడు. సరే, నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే బాగా గుర్తుంచుకోండి, ఏ విషయం గురించైనా సరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంత వరకు నన్నేమీ అడగకూడదు అన్నాడతను. వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను ఖిజరు దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, ఇదేమిటి, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానిక వీటిని పగులగొట్టారు, మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు అని చెప్పనే చెప్పేశాడు. మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా అని ఖిజరు అన్నాడు. నా మరుపుపై నన్ను పట్టుకోకండి, నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూసా విన్నవించుకున్నాడు. ఆ తరువాత వారు బయలు ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతను ఆ అబ్బాయిని చంపేశాడు. మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు, అతను ఏ ప్రాణిని హతమార్చి ఉండలేదు కదా, నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు అని మూసా చెప్పాడు. నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా అని ఆయన అన్నాడు. ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి, ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది అని మూసా ప్రాధేయపడ్డాడు. వారిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు. మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూసా అన్నాడు. దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు, ఇక మీకు నాకు మధ్య చీలిక ఏర్పడినట్లే మన సావాసం చెల్లిపోయింది. మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను, వినండి. ఆ పడవ సంగతి, అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది.
నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే ఇంకాస్త ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. అందుకే వారికి వారి ప్రభువు అతనికి బదులుగా అతనికన్నా సౌశీల్యవంతుడైన దయాద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము. ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాథ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతటా నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగి ఉన్న వాస్తవికత ఇదే. ఓ ప్రవక్త, వారు నిన్ను జుల్ఖర్ నైన్ గురించి అడుగుతున్నారు. నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానా? నీ వారికి చెప్పు, మేము అతనికి భూమిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని సూర్యుడు ఒక బురద చలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. ఓ జుల్ఖర్నైన్, నువ్వు వీళ్లను శిక్షించవచ్చు, లేదా వీరి విషయంలో మరేదైనా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు అని మేమతనికి సెలవిచ్చాము. దానికతను దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు అని అన్నాడు. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సైతం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము అని అన్నాడు. ఆ తరువాత అతను మరో దారి పట్టాడు. అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డును ఉంచలేదు. ఇది పరిస్థితి. అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞానపరిధిలో ఉన్నాయి. ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు. అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ రెంటికి నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని ఒక్క మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఓ జుల్ఖర్నైన్, యాజూజ్ మాజూజ్లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా అని వాళ్ళు విన్నవించుకున్నారు. అతనిలా సమాధానమిచ్చాడు, నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్టమైనది. మీరు మీ శ్రమ శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకు వారికి మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను. డబుల్ కొటేషన్ పాయింట్ 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 పాయింట్. నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి. ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తరువాత అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా ఖాళీ అగ్నిగా మారిన తరువాత కరిగిన రాగిని తిండి దానిపై పోస్తాను అని అన్నాడు. ఇక వారిలో యాజూజు మాజూజుల్లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు. ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని జుల్ఖర్ నైన్ చెప్పాడు. ఆ రోజు మేము వారిని సముద్రపు అలల మాదిరిగా ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదిలిపెడతాము. శంఖం ఊదబడుతుంది. అంతే, మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము. ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము. నా స్మరణ పట్ల వారి కళ్ళు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు సత్యవాక్కును వినే స్థితిలో కూడా లేరు. ఇప్పుడీ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? వినండి, మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా? తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమపడేవారే వారు. తమ ప్రభువు ఆయతులను ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే.
అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయ దినాన మేము వారి కర్మల బరువును తూయము. వారికి లభించే ప్రతిఫలం నరకం, ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు, నా ఆయతులను నా ప్రవక్తలను పరిహసించారు. అయితే విశ్వసించి సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి. వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడికైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే అది అయిపోతుంది. మేము మళ్ళీ దాని వంటిదే మరో సముద్రం దాని సహాయార్థం తెచ్చినా సరే. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నేను మీలాంటి మానవ మాత్రున్నే, కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశం వహి నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.